हेलो ब्रोस, मॉड्यूल नंबर 1.0 इंट्रोडक्शन टू द एथिकल हैकिंग। सो फ्रेंड्स अंदर की आल द बेस्ट चलुतुन्नानु। सो एंदुकंटे वीडियो इक्कड़ कूडा स्किप चेयकुंडा अदे विधंगा रेगुलर गा अन्नी वीडियोस फॉलो अवुतारनि आशिस्तू, सो वीडियो ए मात्रं आलस्यं चेयकुंडा मनं वीडियोलोकि एंटर अयिपोदां। सो वीडियोलोकि एंटर अयकंटे मुंदु फस्ट ई वीडियोलो नेनु चेप्पेदि एंटंटे इंट्रोडक्शन, अदे विधंगा हिस्टरी आफ् हैकिंग अंड टाइप्स आफ् हैकिंग, स्टेप्स ఆఫ్ ఏ హ్యాకర్, ఫేమస్ హ్యాకర్స్ అన్నమాట। సో ఈ కంటెంట్స్ అయితే నేను చెప్తాను అన్నమాట। సో ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం। ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ హ్యాకింగ్, హ్యాకింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ హ్యాకింగ్ ఆర్ ఏ హ్యాకర్, హ్యాకింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక లూప్ హోల్ని, ఒక నెట్వర్క్ కానివ్వండి, ఒక కంప్యూటర్ కానివ్వండి, ఒక మొబైల్ కానివ్వండి, ఏదైనా ఒక డివైస్ని దాని లూప్ హోల్ని ఫైండ్ అవుట్ చేయడమే హ్యాకింగ్ అంటారు అన్నమాట। सो हैकर डेफिनेशन चूसुकुन्नट्लयिते मनम ए पर्सन हू फाइंड्स एंड एक्सप्लॉइट्स द वीकनेस इन कंप्यूटर आर नेटवर्क टू गेन एक्सेस। अर्थमैपोयिंदा इदन्नमाट। सो हैकिंग अनेदी, सो हैकिंग लो जनरल गा टू फेसेस उंटायि, ओकटि गुड फेस अंड इंकोकटि बैड फेस। गुड फेस अंटे एथिकल हैकिंग। सो फस्ट చెప్పేది ఏంటంటే చాలా మందికి ఎథికల్ అనే వర్డ్ తెలియదు, ఎథికల్ అనే వర్డ్ తెలియదు అంటే దాని మీనింగ్ తెలియదు। సో ఇంత వరకు కూడా చాలామంది ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ అని చాలామంది యూట్యూబ్లో కూడా సర్చ్ చేస్తుంటారు, సో మన తెలుగు పీపులే, కాకపోతే ఎథికల్ అంటే ఏంటో తెలియదు। సో ఇప్పుడు తెలుసుకోండి, ఎథికల్ అంటే గుడ్ అని అర్థం, GOOD, ఎథికల్ అంటే మంచి అని అర్థం। ఓకే, ఎథికల్ హ్యాకింగ్లో టూ ఫేసెస్ ఉంటాయి అని చెప్పాను కదా, ఒకటి మంచిది ఇంకొకటి చెడ్డది। సో ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి ఫేస్లో ఏం జరుగుతుందంటే ఒక వెబ్సైట్ని కానివ్వండి, ఒక నెట్వర్క్ని కానివ్వండి ప్రొటెక్ట్ చేస్తారనమాట, అంటే దానికి సెక్యూరిటీగా నిలబడతారనమాట। ఎందుకు సెక్యూరిటీగా నిలబడతారు, మరి దానికి దాన్ని అటాక్ చేసుకోవాలి ఎవరంటే ఈ బ్యాడ్ హ్యాకర్స్ అనమాట। ఈ బ్యాడ్ హ్యాకర్సే బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటారు అతన్ని। సో ఇంకా దాన్ని ముందు చెప్తాను మీకు అర్థమవుతుంది। సో ఇది అనమాట హ్యాకింగ్ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది కదా। అండ్ హ్యాకింగ్ అనేది చాలా రకాలుగా, హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో ఒక మిలిటరీలో ఉన్న వెపన్ కంటే చాలా డేంజరస్ తెలుసా। సో ఎందుకు డేంజరస్ అంటే మీకు తెలిసిన హ్యాకింగ్ ఏంటి, ఫేస్బుక్ హ్యాకింగ్, వాట్సాప్ హ్యాకింగ్. సో దీ ఇంత చిన్న ప్రైవసీ దెబ్బతింటేనే మొత్తం ఆ మిలిటరీ దాంతో, మిలిటరీ అంతా దాని సమానం ఎట్లా అవుతుందని మీకు డౌట్ రావచ్చు। సో యాక్చువల్గా మిలిటరీ ఒక వెపనే కదా, సో మిలిటరీ ఒక వెపన్ కాకపోతే ఈ హ్యాకింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది అనమాట। సో దేశాలకు సంబంధించిన సీక్రెట్స్ని బయట పెడుతుంది అనమాట ఈ హ్యాకింగ్। సో అందుకే ఇది ఒక మిలిటరీలో ఉన్న వెపన్ కంటే చాలా దారుణమైనది, చాలా డేంజరస్ అనమాట। సో హ్యాకింగ్ కెన్ లీడ్స్ ఏ బిజినెస్ లాస్, అంటే హ్యాకింగ్ అనేది బిజినెస్ లాస్ కూడా కారణమవుతుంది। ఎందుకు కారణమవుతుంది అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఒక్క నిమిషం ఒకవేళ సర్వర్ డౌన్ అయినా ఏమైనా మనం సైట్ రీచ్ కాకపోయినా 25 లక్షల లాస్ వస్తుంది అమెజాన్కి। సో ఆ విధంగా హ్యాకింగ్, ఒకవేళ ఎవరైనా డీడాస్ అటాక్ చేసి సర్వర్స్ని డౌన్ చేస్తే ఏమవుతుంది అప్పుడు 25 లాక్స్, ఒక్క నిమిషానికి 25 లాక్స్ అనేది లాస్ వస్తుంది। సో ఈ విధంగా హ్యాకింగ్ అనేది పనిచేస్తుంది అనమాట। సో ఇది హ్యాకింగ్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను। సో ఓకే, ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ హ్యాకింగ్। సో హ్యాకింగ్ అనేది ఎలా మొదలైందో చూద్దాం। సో హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో సెక్యూరిటీ అనేది చాలా పెరుగుతుంది। సో హ్యాకింగ్ అనేది ఎంత నెగిటివ్గా ఉందో అంత పాజిటివ్గా ఉంది, అంటే ఎంత నెగిటివ్గా ఎంత హ్యాక్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని అంత ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఉంటున్నారనమాట। సో వాళ్ళే వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనమాట। సో హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో డే బై డే ఇంక్రీజ్ అవుతుంది అనమాట, అండ్ అదేవిధంగా పీపుల్ అనేవాళ్ళు అవేర్ అవుతున్నారు। సో నెగిటివ్గా బాగా యూస్ చేయబడుతుంది హ్యాకింగ్ అనేది ఈ రోజుల్లో। అయితే 1960లో ఫస్ట్ కంప్యూటర్ అనేది కొన్ని ఇల్లీగల్ వేస్గా యూజ్ చేయబడింది। సో 1960లో ఒక కంప్యూటర్ అనేది ఇల్లీగల్ వేస్ అంటే దాన్ని కొంచెం వేరేట్గా యూజ్ చేసిందంట। అయితే అది ఎక్కడ యూజ్ చేసిందంటే మస్టు చాట్స్ ఇన్స్టిట్యూట్ అదొక ఇన్స్టిట్యూట్, ఆ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్స్ ఉంటాయి కదా కొన్ని, ఆ కంప్యూటర్ దాంట్లో ఒక కంప్యూటర్ అనేది పిచ్చి పిచ్చి యూజ్ చేసిందనమాట। సో యూనివర్స్ అనేది అప్పుడే అతనికి ఎవడైతే పిచ్చి పిచ్చిగా యూజ్ చేసిండో వానికి హ్యాకర్ అనే పేరు పెట్టిందనమాట। అంటే 1960లో ఫస్ట్ హ్యాకర్ అనే పేరు అనేది బయటపడ్డదనమాట, అంటే అప్పుడే హ్యాకర్ అనే పేరు పుట్టిందనమాట। ఎప్పుడు? 1960లో, అంటే 1960s లో। ఓకే, అయితే ఇది స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందనమాట। సో డే బై డే అంటే చాలామందిగా ఇల్లీగల్ వేస్గా యూజ్ చేయడం అనేది జరుగుతుందనమాట। సో చాలామంది ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతుంది హ్యాకింగ్ అనేది,
డిఫరెంట్ మేనర్గా యూజ్ చేయడం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అయితే 1970లో మీకు టెలిఫోనిక్ సిస్టమ్ అంటే తెలుసు, సో తెలియకపోతే ఏంటో చెప్తున్నాను చూడండి. టెలిఫోనిక్ సిస్టమ్ అంటే ఇప్పుడు నేను మీకు ఫోన్ చేసినా, మీరు నాకు ఫోన్ చేసినా, మీరు నాతో మాట్లాడతారు, మీరు నాతో మాట్లాడతారు, నేను మీతో మాట్లాడతాను. సో ఇదైతే ఏం పుక్కిడికైతే కాదు కదా, ఏం ఫ్రీగా అయితే కాదు కదా, ఛార్జ్ అయితే పడుతుంది కదా. మన ISP ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, లేకపోతే మన ఎయిర్టెల్ ఓడో, లేకపోతే ఎవడో, మీరు అట్లా అర్థం చేసుకోండి. అట్లయితే మీకు అర్థమవుతుంది. సో వాడైతే మన దగ్గర ఛార్జ్ చేస్తున్నారు కదా, సో మనం మాట్లాడే ప్రతి పైసా ఛార్జ్ అవుతుంది కదా, ప్రతి నిమిషం అయితే ఛార్జ్ అవుతుంది కదా. అయితే ఈ 1970లో ఒకడు ఏం చేసిండంటే ఈ టెలిఫోనిక్ సిస్టమ్ అనేది హ్యాక్ చేసింది, పూర్తిగా హ్యాక్ చేసి ఫ్రీగా మాట్లాడుకునేటట్టు చేసిందనమాట. సో వాడే యూనివర్స్ ఏమని పేరు పెట్టింది తెలుసా, పీకర్ అని పేరు పెట్టింది, పీకర్స్ అని పేరు పెట్టింది అనమాట. అయితే ఈ పీకర్ అనేవాడు ఎవడంటే జాన్ డ్రాపర్ అనేవాడు ఈ ప్రపంచంలో మొదటి పీకర్. సో పీకర్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు, టెలిఫోనిక్ మీ టర్మినాలజీ ఎక్కడైనా వస్తుంది గుర్తుపెట్టుకుని, పీకర్ అని అంటే ఎవడైతే టెలిఫోనిక్ సిస్టమ్ని హ్యాక్ చేస్తాడో వాడే పీకర్ హ్యాకర్ అంటారు అనమాట. సో పీకర్ హ్యాకర్ అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే జాన్ డ్రాపర్ అనేవాడు ఫస్ట్ వ్యక్తి ఎవడైతే ఈ టెలిఫోనిక్ సిస్టమ్ని హ్యాక్ చేసిండో అనమాట. అయితే ఇది ఎలా హ్యాక్ చేసిందంటే బ్లూ బాక్స్ అనే డివైజ్ని కనిపెట్టి, హ్యాక్ చేసిండనమాట. అయితే ఇది అప్పట్లో ఎప్పుడు 1970స్లో ఈ మ్యాగజిన్స్లలో కూడా చాలా పబ్లిష్ అయిందనమాట. సో ఏమని టైటిల్ తోటి, సీక్రెట్స్ ఆఫ్ ద లిటిల్ బ్లూ బాక్స్ అనే దాంతో చాలా విస్తరించిందనమాట. సో అండ్ అదేవిధంగా ఈ పీకర్స్ అనే వాళ్ళు కూడా స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నారు. సో ఇంతకుముందు మెల్లగా ఆ కంప్యూటర్ని డిఫరెంట్ మేనర్గా యూజ్ చేస్తూ, ఎప్పుడు 1960స్లో ఆడెవడో కంప్యూటర్ని పిచ్చి పిచ్చి యూజ్ చేసిండని, సో అది ఈ అందరు దాన్ని గ్రహించి అందరు యూజ్ చేసుకుంటారు వీళ్ళు. సో ఒక పీకర్ తయారండు, ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఒక పీకర్ అనేవాడు తయారైనా అనమాట. సో ఈ పీకర్ కాస్త ఇంకా పీకర్స్ అవుతున్నారు, అంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఇంకా విస్తరిస్తున్నారు అనమాట. సో మనం ఇక్కడ 1980లో చూసుకున్నట్టయితే ఈ ఇంటర్నెట్ అది తెలుసు కదా, సో ఇంకా కొంచెం అడ్వాన్స్కి వస్తున్నారనమాట ఈ ప్రజలు అనేవాళ్ళు, ఇంకా కొంచెం అడ్వాన్స్లోకి వస్తున్నారనమాట. 1980లో ఒకడు ఏమని స్టార్ట్ చేసిండంటే బిల్టెన్ బోర్డ్ అనేది స్టార్ట్ చేసిండు ఇంటర్నెట్లో. సో ఈ బిల్టెన్ బోర్డ్ అంటే ఏంటంటే ప్రపంచంలో మీరు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో మీకు ఇంటర్నెట్ అంటే తెలుసుగా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో ఇది ఒక వెబ్సైట్ లాంటిది. ఏంటి ఈ బిల్టెన్ బోర్డ్ అనేది ఒక వెబ్సైట్ లాంటిది. ఇప్పుడు నాకు వచ్చిన థాట్స్ నేను అక్కడ షేర్ చేయచ్చు, మీకు వచ్చిన థాట్స్ మీరు అక్కడ షేర్ చేయచ్చు, ఇంకెవరికి వచ్చిన థాట్స్ వాళ్ళు అక్కడ ఈ బిల్టెన్ బోర్డ్లో షేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవచ్చు అనమాట, ఒకళ్ళ నాలెడ్జ్ ఒకరికి షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎందుకంటే హ్యాకింగ్ అనేది ఇప్పుడు పుడుతుందనమాట, ఇప్పుడిప్పుడే పుడుతుందనమాట. అంటే అప్పటికి హ్యాకింగ్ అంటే ఇంత పెద్ద డీడాస్లు, ఇంత పెద్ద కథ లేదు, కాకపోతే ఏంటంటే కొంచెం ఉంది. సో అప్పుడే పుడుతుంది హ్యాకింగ్ అనేది, అప్పుడే గ్రోత్ అవుతుంది అనమాట. సో ఆ టైంలో మీకు ఒక మీకు కొన్ని టెక్నిక్స్ తెలుసుంటాయి, అదేవిధంగా ఇంకొక కొన్ని టెక్నిక్స్ తెలుసుంటాయి. ఈ బిల్టెన్ బోర్డ్లో మీకు వచ్చింది మీరు షేర్ చేస్తారు, వాళ్ళకి వచ్చింది వాళ్ళు షేర్ చేస్తారు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అనమాట. సో ఎవరికి వచ్చిన థాట్ వాళ్ళు షేర్ చేస్తారు. ఇదేంటి బిల్టెన్ బోర్డ్ అనేది సృష్టించడం జరిగిందనమాట. ఇక ఈ బిల్టెన్ బోర్డ్ ద్వారా చాలామందికి చాలా టెక్నిక్స్ అనేది తెలుసు, అందరు కూడా అందరి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట. అదేవిధంగా రీసెర్చెస్ అనేటివి వరల్డ్ వైడ్గా జరుగుతున్నాయి అనమాట. సో ఇక 1986కి వస్తే, అంటే ఇంకొక 6 సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఒక కమ్యూనిటీ, అంటే ఈ కమ్యూనిటీ ఆఫ్ హ్యాకర్స్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ఈ హ్యాకర్స్, నేను హ్యాకర్ అవుదాం అనే కమ్యూనిటీ ఇంక్రీజ్ అయిపోయింది అనమాట, చాలా మట్టుకు ఇంక్రీజ్ అయిపోయింది వరల్డ్లో. సో ఇక ఇప్పుడు ఈ హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్ వేస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇల్లీగల్ వేస్ అంటే దొంగతనాలు చేయడం కానివ్వండి, కార్డింగ్ కానివ్వండి, వెబ్సైట్ హ్యాకింగ్ కానివ్వండి. ఇక కొంచెం ఇక హ్యాకింగ్ అంటే ఇక తెలిసిపోయింది, ఇక చాలామందికి తెలిసిపోయింది. అదేవిధంగా దాన్ని చేయడం కూడా చాలా మట్టుకు వచ్చేసారు, ఇక ఈ ప్రపంచంలోకి వచ్చేసారనమాట. సో హ్యాకింగ్ అంటే ఇది ఈ విధంగా ఉంటుందని. సో అది ఇంకా విస్తరిస్తూనే ఉంది, ఇంకా చాలా వరకు విస్తరిస్తూనే ఉన్నది. కాకపోతే ఇది యుఎస్ గవర్నమెంట్ అనేది గ్రహించిందనమాట. యుఎస్ గవర్నమెంట్ అనేది గ్రహించి ఏం చేసిందంటే కొన్ని కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చిందనమాట. సో ఇది పలానా ఇట్లా చేస్తే సైబర్ క్రైమ్, మీరు దొరికితే ఇలా ఉంటుందన్నమాట, దానికి కూడా సెక్షన్కి సంబంధించిన కేసెస్ ఉంటాయి. సో ఈ విధంగా 1986లో జరిగింది. అండ్ అదేవిధంగా ఇక ఎవరి ఫస్ట్ యుఎస్ గవర్నమెంట్ అనేది దానికి సంబంధించిన రూల్స్ అనేది అది ప్రిపేర్ చేసుకుంది. తర్వాత ఇక యాజ్ యూజువల్గా ఏ కంట్రీకి సంబంధించిన రూల్స్ ఆ కంట్రీస్కి అనేది ప్రిపేర్ అయిపోయినాయి అనమాట. సో ఇది ఓవరాల్గా అంటే 1960లో స్టార్ట్ అయిన హ్యాకింగ్
అప్పుడు పుట్టిన హ్యాకింగ్ 1986కి వచ్చేసరికి తాత అయిపోయింది అనమాట. తాత అంటే ఒక ఆట ఆడుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ హిస్టరీ, ఈ ఒక హ్యాకింగ్ సంబంధించిన హిస్టరీ. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి. డిఓఎస్ అటాక్ అని, డిడోస్ అటాక్ అని, ఫిషింగ్ అటాక్ అని, ఎంఐటిఎం అటాక్ అని, సో లెక్కలేనన్ని అటాక్స్ అయితే మనకున్నాయి. కాకపోతే ప్రతి అటాక్కి రెండు అటాక్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటి, ఇన్సైడ్ అటాక్ ఉంటుంది, ఇంకొకటి ఏంటి, అవుట్ సైడ్ అటాక్ ఉంటుంది. సో ఇన్సైడ్ అటాక్ అంటే ఏంటంటే మెంటల్లీ హ్యాక్ చేస్తారనమాట, అంటే తోటి హ్యాక్ చేస్తారనమాట. సో సాఫ్ట్వేర్స్ తోటి హ్యాక్ చేస్తారంటే ఇలా ఏ విధంగా అంటే, ఇప్పుడు మీ వాట్సాప్ తోటి మీకు ఒక లింక్ పంపించి దాన్ని డౌన్లోడ్ చేసుకోమని, నేను సోషల్ ఇంజనీర్ అటాక్ లేకపోతే ఏదో చేసి నేను మీ ఫోన్ ముట్టకుండా, ఏం ముట్టకుండా మిమ్మల్ని హ్యాక్ చేస్తాను, మీ ఫోన్ని హ్యాక్ చేస్తాను. సో ఇది ఇన్సైడ్ అటాక్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనం అవుట్ సైడ్ అటాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక నెట్వర్క్ని హ్యాక్ చేస్తే, అంటే నెట్వర్కింగ్లో రూటర్స్ ఉంటాయి, ఫైర్ వాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఫైర్ వాల్ అని ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వాల్ గురించి చూద్దాం. సో ఫైర్ వాల్ ఏం చేస్తుంది, అది ఫిల్టర్ చేస్తుంది, డేటాని ఫిల్టర్ చేస్తుంది, అది ఎక్కడికి వస్తుంది, మంచి డేటా అయితేనేమో పంపిస్తుంది, చెడ్డ డేటా అయితేనేమో పంపదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక స్క్రూడ్రైవర్ తీసుకుపోయి నాకేదో చిన్న అచ్చు, నేను దాంట్లో ఉన్న కాయిల్స్ని లేకపోతే ఏదో దాన్ని ఏదో ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తాను టెస్టర్ తోటో లేకపోతే దేనితోటో చేస్తే అదేమవుతుందంటే అవుట్ సైడ్ అటాక్ అవుతుందన్నమాట. నేను ఏది చేసినా ఫిజికల్గా చేస్తే దాన్ని అవుట్ సైడ్ అటాక్ అంటారు అనమాట. ఇన్సైడ్ అటాక్, అవుట్ సైడ్ అటాక్. సో అర్థమైపోయింది కదా. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి చూద్దాం. ఈ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్లో మనకి చాలా టైప్స్ ఉంటారు. ఇంకా మీరు ఊహించని టైప్స్ ఉంటారు. అన్ని కలర్స్ ఉంటారు అనమాట. ఇప్పుడు వైట్ హ్యాకర్ ఉంటారు, బ్లాక్ హ్యాకర్ ఉంటారు, గ్రే హ్యాకర్ ఉంటారు అని మీరు అనుకుంటారు. కాకపోతే గ్రీన్ ఉంటారు, ఆరెంజ్ ఉంటారు, ఎల్లో ఉంటారు, బ్లూ ఉంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మనకు అంత అవసరం లేదు. కాకపోతే ఇంపార్టెంట్ హ్యాకర్స్ నేను చెప్తాను. వైట్ హ్యాకర్, బ్లాక్ హ్యాకర్ గురించి చెప్తాను. సో పెద్దగా సోదేం ఉండదు, సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి, ఇద్దరు వ్యక్తులు కాదు కానీ వైట్ హ్యాకర్ ఉన్నారు. ఈ వైట్ హ్యాకర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు బ్లాక్ హ్యాకర్ ఏం చేస్తాడు, చెడ్డ పనులు చేస్తాడు, అటాక్స్ చేస్తాడనమాట, పెద్ద పెద్ద వెబ్సైట్లను దొంగతనం చేయడానికి ఇలా అటాక్స్ చేస్తాడనమాట వెబ్సైట్ల మీదకి. ఈ వైట్ హ్యాకర్ ఏం చేస్తాడంటే, ఆ బ్లాక్ హ్యాకర్ ఉంటాడు కదా, సో అతన్ని అడ్డుకుంటాడనమాట, హ్యాక్ చేయనీయకుండా అడ్డుకుంటాడు. ఈ వైట్ హ్యాకర్ గాడు ఏం చేస్తాడంటే, పెద్ద పెద్ద కంపెనీలకు ప్రొటెక్షన్ ఉంటాడనమాట. అంటే పెద్ద పెద్ద కంపెనీలు, అమెజాన్, ప్రతి పెద్ద కంపెనీకి ఈ వైట్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. లేకపోతే సైట్ అనేది అట్టిగానే డౌన్ అవుతుంది ఈ బ్లాక్ హ్యాకర్స్ తోటి. వీళ్ళు ఏం చేస్తారంటే, డిడాస్ అటాక్స్ చేసి సైట్ని డౌన్ చేస్తారనమాట. సో అంటే ఒక విధంగా మనం చూసుకుంటే వైట్ హ్యాట్ అంటే మంచిది, బ్లాక్ హ్యాట్ అంటే చెడ్డది అనమాట. అండ్ అదేవిధంగా గ్రే హ్యాట్ ఉంటాడనమాట. సో ఈ డేటు కానోడు, ఇద్దరు మధ్యలో అనమాట. సో చిల్పి పనులు చేస్తాడు. చిల్పి పనులు అంటే, ఇప్పుడు మీ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఫోన్ని హ్యాక్ చేసి మిమ్మల్ని బెదిరించడం అలాంటివి చేస్తాడనమాట. సో మిమ్మల్ని బెదిరిస్తాడనమాట. మీ డీటెయిల్స్ ఇంటర్నెట్లో పెట్టాలా వద్దా అని కొద్దిసేపు ఆట ఆడుకుంటాడు. సో ఇతను అంత హార్మ్ఫుల్ అయితే కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్క్రిప్ట్ కిడ్డీస్ అనమాట. సో ఈ స్క్రిప్ట్ కిడ్డీస్ అంటే ఏంటంటే, వీళ్ళకి పెద్దగా నాలెడ్జ్ ఉండదు అంటే వాళ్ళు అప్పుడప్పుడే బిగినింగ్ అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, వేరే వాళ్ళు రాసుకున్న కోడ్, హ్యాకింగ్ సంబంధించిన కోడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గిథబ్ అనే సోర్స్ ఉంది మనకి, సో అక్కడ నుంచి వీళ్ళు కోడ్ తీసుకొచ్చి వీళ్ళు ప్రయోగించడం కానివ్వండి, లేకపోతే ఉన్నదాన్నే కొంచెం వీళ్ళకి సంబంధించినట్టుగా ఎడిట్ చేసుకోవడం కానీ. సో ఈ విధంగా చేస్తారనమాట ఈ స్క్రిప్ట్ కిడ్డీస్. అంటే వీళ్ళకి పూర్తిగా వీళ్ళకి హ్యాకింగ్ అనేది రాదు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, ఉన్నదాన్నే వీళ్ళు వాడుకుంటారనమాట. అండ్ అదేవిధంగా దీంట్లో మళ్ళీ స్క్రిప్ట్ కిడ్డీస్లో 2 టైప్స్ ఉంటారనమాట. సో స్క్రిప్ట్ కిడ్డీలో 2 టైప్స్ అంటే, ఒకరు కారిడర్స్ ఉంటారు, ఇంకొకరు ఫిషర్స్ ఉంటారనమాట. సో కారిడర్స్ అంటే ఎవరు తెలిసిన విషయమే, చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ చాలామంది కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా కారిడర్స్ ఉన్నారు. సో కారిడర్స్ అంటే ఏం లేదు, సో క్రెడిట్ కార్డ్స్ నుంచి కార్డింగ్ చేస్తారనమాట. సో ఒక క్రెడిట్ కార్డు ఉంటుంది, ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని, అది వేరే వాళ్ళ క్రెడిట్ కార్డు కాకపోతే ఇతను తీసుకొని ఇతనికి హ్యాకర్స్ అమ్ముతారు, ఈ కారిడర్కి హ్యాకర్స్ అమ్ముతారు క్రెడిట్ కార్డ్స్. సో ఇతను ఏం చేస్తారంటే, ఆ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేస్తాడనమాట. సో ఈ విధంగా ఈ అతనికి నచ్చినట్టు ఆ క్రెడిట్ కార్డ్తో అతను చేస్తాడనమాట. సో వీళ్ళని కారిడర్స్ అంటారనమాట. అండ్ అదేవిధంగా ఫిషర్స్. సో మెయిన్గా ఫిషర్స్ గురించి వచ్చేస్తే, సో ఫిషర్స్ అనే వాళ్ళు ఎవరంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, అమెజాన్ అనే వెబ్సైట్ ఉంది, అమెజాన్ కాదు కానివ్వండి పేటిఎం ఉంది. సో ఇప్పుడు ఆ పేటిఎం సంబంధించిన సేమ్ పేజ్ని డిజైన్ చేసిన, హెచ్టిఎంఎల్ తోటి, సిఎస్ఎస్ తోటి సేమ్ డిట్ ప్రింట్అవుట్ తీసిన, మెయిన్ పేజ్ లాగిన్ పేజ్ కూడా నేను ప్రింట్అవుట్ తీసిన అనమాట. సో దాన్ని ప్రింట్అవుట్ తీసి, అంటే ప్రింట్అవుట్ అంటే పేపర్ జిరాక్స్ కాదు, సో నేను దాన్ని సేమ్ దాన్ని క్లోన్ చేసిన అనమాట. అంటే నేను డిజైన్ చేసిన, సొంతంగా నేను డిజైన్ చేసిన, ఏంటి పేటిఎం లాగిన్ పేజ్ అనేది నేను డిజైన్ చేసిన.
సో దాన్ని నేను మీకు వాట్సాప్లో పంపించి నేను ఇట్లా చెప్పిన, అంటే నాకు కొంచెం సోషల్ ఇంజనీరింగ్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. సో మీరు దాంట్లో లాగిన్ కానీ, నీకు ఒక 50 రూపాయలు వస్తాయి, నాకు ఒక 50 రూపాయలు వస్తాయి, నాకు 100 వస్తాయి, నీకు 100, ఇట్లా కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళని ట్రాప్లో పడేసి నేను దాంతో లాగిన్ కమ్మని చెప్తాను. సో వాళ్ళు లాగిన్ వాళ్ళు లాగిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే వెంటనే వాళ్ళు అక్కడ లాగిన్ వాళ్ళు ఏ డేటాతో అయితే లాగిన్ అవుతారో సో వస్తుంది అనమాట యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో వీళ్ళని ఫిషర్స్ అంటారు అనమాట. సో ఈ విధంగా ఫిషర్స్ అనేవాళ్ళు చేస్తుంటారు అనమాట. సో అండ్ లాస్ట్ వచ్చేసి పీకర్. సో మీ ఇంతకుముందే చెప్పిన టెలిఫోనిక్ సిస్టమ్ని హ్యాక్ చేసేవాడే పీకర్, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవే 5 టైప్ ఆఫ్ మెయిన్ హ్యాకర్స్ ఇవే ఉంటాయి. సో ఈ గ్రీన్ హ్యాట్ హ్యాకరు, బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటాను, ఆరెంజ్ హ్యాట్ హ్యాకర్, సో ఇంకా వేరే ఏ కలర్స్ అంటే వేరే ఏ హ్యాకర్స్ అయినా కానివ్వండి వీటికి సంబంధించిన సబ్ టాపిక్సే ఉంటాయి. సో మెయిన్ హ్యాకర్స్ ఏంటంటే వైట్, బ్లాక్, గ్రే, స్క్రిప్టికిడిస్ అండ్ అదేవిధంగా పీకర్. సో వీళ్ళు మెయిన్ అనమాట, వీళ్ళు మెయిన్ టైప్స్ ఆఫ్ హ్యాకర్. సో ఇప్పుడు అయిపోయింది హ్యాకర్ టైప్స్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టెప్స్ ఆఫ్ హ్యాకర్ చూద్దాం. ఒక హ్యాకర్ ఏ విధంగా హ్యాక్ చేస్తాడో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ ఏంటో చూద్దాం. సో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మెయిన్గా విక్టిమ్ని ఐడెంటిఫై చేస్తాడు. విక్టిమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాడు అనమాట, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో మన సెకండ్ సెక్షన్, మన మోడ్యూల్ నెంబర్ 2 కూడా ఇదే, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో దాని గురించి పెద్ద మోడ్యూలే ఉంది. కాకపోతే సెకండ్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు, అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత అతను ఒక వెబ్సైట్ హ్యాక్ చేయాలనుకుంటే దానిలో ఒక లూప్ హోల్ని చూస్తాడు అనమాట, ఏవైతే ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయో, లేకపోతే అతను ఐపీ అడ్రస్, ఆ వెబ్సైట్కి సంబంధించిన ఐపీ అడ్రస్, ఇట్లా కొన్ని లూప్ హోల్స్ అనేటివి తీసుకుంటాడు అనమాట. అండ్ తర్వాత 4th స్టెప్లో హ్యాచువల్ హ్యాక్ అనేది జరుగుతుంది. సో హ్యాచువల్ హ్యాక్ అంటే అతను ఎందుకు పోవాలనుకున్నాడో అతని పని అక్కడ చేసేస్తాడు హ్యాక్ చేసేసిన తర్వాత. 5th స్టెప్ వచ్చేసి ఏంటంటే ఎస్కేప్ వితౌట్ ఏ ట్రేస్, అంటే ఎవరు కూడా ట్రేస్ చేయకుండా మళ్ళా ఎస్కేప్ అవుతారు అనమాట. సో దీన్నే క్లియరింగ్ ట్రాక్స్ అని కూడా అంటారు. క్లియరింగ్ ట్రాక్స్ అంటే అతను ఏ విధంగా వెళ్ళిండో ఆ విధంగా వస్తాడు అనమాట బయటికి. సో ఓకే, ఇది స్టెప్స్ ఆఫ్ హ్యాకర్. హ్యాకర్ చేసే స్టెప్స్ అనేవి ఇవన్నమాట. అండ్ ఫైనల్లీ వచ్చేసి ఫేమస్ ఆఫ్ హ్యాకర్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొందరి ఎవరైతే చరిత్రలో నిలిచిపోయిల్లో వాళ్ళ గురించి కొంత ఫేమస్ హ్యాకర్కి సంబంధించిన బయోగ్రఫీ చూద్దాం అనమాట. సో ఒక 3 or 4 హ్యాకర్స్ గురించి చూద్దాం. సో ఓకే, మిట్నిక్, వరల్డ్ నెంబర్ 1 హ్యాకర్. మిట్నిక్ పూర్తి పేరు వచ్చేసి కెవిన్ డావిడ్ మిట్నిక్. 6 August 1963 లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా యుఎస్లో జన్మించాడు. మిట్నిక్ నేషనాలిటీ వచ్చేసి అమెరికన్. మిట్నిక్కి వేరే నేమ్స్ ఉన్నాయి. సో ఆ నేమ్స్ ఏంటంటే ద కాండర్, అదేవిధంగా ద డార్క్ సైడ్ హ్యాకర్ అని పిలుస్తూ ఉండేవారు. ఆక్యుపేషన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్, అంటే బిఫోర్ హ్యాకర్ కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్ లెక్కనే ఉండేవాడు అనమాట. అండ్ మిట్నిక్ మెయిన్ థీమ్ వచ్చేసి టెలిఫోనిక్ సిస్టమ్స్ అనేటివి చాలా హ్యాక్ చేస్తూ ఉండేవాడు అనమాట. అండ్ అదేవిధంగా మిట్నిక్ ఎన్నో క్రైమ్స్ చేశాడు. అండ్ మిట్నిక్ 1988 ఒక ఇయర్ పాటు జైల్లో ఉన్నాడనమాట. అదేవిధంగా 1999 46 నెలలు, అదేవిధంగా 3 సంవత్సరాల పాటు అతను జైల్లో ఉండడం జరిగింది. అండ్ మిట్నిక్ సంబంధించిన ఎన్నో బుక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎన్నో ఫిలిమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మిట్నిక్ వచ్చేసి 56 ఏళ్ళు ఉంటాడు. అండ్ అదేవిధంగా మిట్నిక్ 2008 చనిపోయాడు. అండ్ ఇతను వరల్డ్ వైడ్ ఫేమస్ హ్యాకర్ అనమాట. సో ఇప్పుడు ఇండియా వైడ్ ఫేమస్ హ్యాకర్ చూద్దాం. 1985 హైమాబాద్ ఇండియాలో జన్మించాడు. అండ్ అదేవిధంగా ఇతను ఆక్యుపేషన్ వచ్చేసి ఆథర్ అండ్ గుడ్ స్పీకర్. రెసిడెన్స్ వచ్చేసి ముంబై ఇండియా, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. అండ్ ఇతను డీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు అనమాట. అండ్ అదేవిధంగా టెక్నాలజీ, అండ్ ఇతను ఒక గుడ్ ఎంటర్టైనర్ అనమాట. అండ్ ఇతను చాలా బుక్స్ రాశాడు అనమాట. ఇంతవరకు అతను చాలా బుక్స్ అయితే రాశాడు అంకిత్ ఫీడి అనే వ్యక్తి. చిన్నతనంలో 10 సంవత్సరాల లోపలనే వాళ్ళ పేరెంట్స్ అతనికి ఒక కంప్యూటర్ అయితే కొనివ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇతను న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్ చూసి హ్యాకింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ అయితే ఇతనికి పెరిగింది. హ్యాకింగ్ ట్రస్ట్స్ అనే ఒక వెబ్సైట్ ఇతనైతే ప్రారంభించాడు. ఆ వెబ్సైట్లో ఇతను నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అదేవిధంగా నెంబర్ ఆఫ్ బుక్స్ రచించేవాడు అనమాట ఈ హ్యాకింగ్ పైన. అండ్ అదేవిధంగా ప్రజలు దాన్ని ఇష్టపడడంతో అంకిత్ అయ్యా అనే వ్యక్తి చాలా ఫేమస్ అయ్యాడనమాట. సో ఇది అంకిత్ ఫాడియాకి సంబంధించిన బయోగ్రఫీ. సో ఇప్పుడు తెలంగాణ వైడ్ హ్యాకర్ చూద్దాం. సో తెలంగాణ వైడ్ అంటూ ఎస్పెషల్గా ఎంత పెద్ద హ్యాకర్ అయితే ఎవరు లేరు, కానీ దిగ్విజయ్ మల్హోత్రా అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు. ఇతను సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అనమాట. సో ఇతనే చాలా పెద్ద హ్యాకర్ అంటే ప్రొఫెషనల్ హ్యాకర్. కాకపోతే ఇతను మనకు తెలిసి ఉండకపోవచ్చు కానీ హైదరాబాద్లో చాలా పెద్ద హ్యాకర్. అండ్ అదేవిధంగా
ఇతను చాలా విస్తరించాడు అనమాట. అంటే చాలా మందికి దాదాపు దిగ్విజయం అంటే తెలిసే ఉంటుంది, ఎవరికి హ్యాకర్స్ కి తెలిసే ఉంటుంది. అండ్ ఇతను ఏం చేస్తాడంటే సెక్యూరిటీ ట్రైనింగ్ ఇస్తాడనమాట. సో సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇస్తాడు అండ్ అదేవిధంగా ఇతనికి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి బాగా ఉన్నాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తుండండి స్క్రిప్ట్ టికెట్. దిస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మరకొండతో, మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బై బై. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో, లాస్ట్ మోడ్యూల్, ఎవ్రీ మోడ్యూల్లో లాస్ట్కి ఒక వీడియో మీకే వదిలేస్తున్నాను. సో కామెంట్స్ చేయండి, మీకు ఏం డౌట్ ఉంటే అది కామెంట్ చేయండి, నేను కామెంట్ పికప్ చేస్తాను ఖచ్చితంగా.